ఇంజనీర్ మెడిసిన్ సిఏ సిఎంఏ కోర్సులు వద్దనుకుని 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంఈసి ప్రో. నమస్కారం మేడం, డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, థింకింగ్ ఆలోచన విధానం అంటారు, ఎంత ఆలోచిస్తే అంత బాగుంటుంది. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఓవర్ థింకింగ్ అని చెప్పేసి అంటారు మేడం, ఓవర్గా థింక్ చేసేస్తూ ఉంటారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు ఓవర్ థింకింగ్ చేయొచ్చా చేయకూడదా మేడం? రెగ్యులర్ టాపిక్ అండి. ఓకే, జనరల్ టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, థింకింగ్ ఆలోచన విధానం. ఇప్పుడు చూడండి, ఇది జెనెటిక్ అండి. ఓకే, ఇప్పుడు కొందరు ఏంటంటే కేర్ నాట్ అని ఉండగలరు, కొందరేంటి విపరీతంగా థింక్ చేస్తారు, కొందరేంటి ఆ ప్రాబ్లమ్కి లేకపోతే ఆ టాపిక్కి సొల్యూషన్ తీసుకుని దాన్ని కన్క్లూజన్ తెచ్చేసుకుని దానికి వదిలేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్లో థింకింగ్ అన్నది జరుగుతుంది. ఓకే, ఇది మన ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా వస్తుంది, మనం పెరిగిన ఫ్రెండ్స్ని బట్టి వస్తుంది, మనం పెరిగిన ఫ్యామిలీని బట్టి వస్తుంది, మనం పెరిగిన ఏరియాని బట్టి కూడా వస్తుంది. ఓకే, అవి ఎలాగా మన మైండ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి? అఫ్ కోర్స్, ఖచ్చితంగా. సి, అ పర్సన్ ఇస్ నోన్ బై హిస్ ఫ్రెండ్, బై హిస్ ఎన్వైర్మెంట్ అని ఉత్తిగానే అనరండి. ఎందుకంటే చూడండి, మనం తెలుసో తెలియకో, కావాలనో అనుకోకుండానో, ఎదుటి మనిషిని చూసినప్పుడు, ఆ మనిషిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకున్న తెలివితేటల ప్రకారం, హ్యూమన్ అంటే సూపర్ హ్యూమన్, అసలు మనకి ఉన్న బ్రెయిన్స్ ఇంకెవ్వరికి ఉండదు. అవును. సో ఖచ్చితంగా ఆ ఎదుటి మనిషిలోని ఏదో ఒక ఆస్పెక్ట్ మనకు నచ్చుతుంది. సో ఇంతమందిని మనం కలుస్తాం, ఇన్నిసార్లు మనం కలుస్తాం, ప్రతిసారి మనం ఆ మనిషి నుండి ఏదో ఒకటి తీసుకుంటాం. ఏ మనిషి ఆలోచించకుండా ఏ పని చేయడు. అవును. సో ఇంతమందిని ఇన్నిసార్లు కలిసినప్పుడు ఇన్నిసార్లు థింకింగ్ ప్రాసెస్ మనలో ఫీడ్ అవుతుంది, అంటే వాళ్ళ ప్రభావం మన మీద ఉంది. ఓకే, అందుకనే చెప్తా చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా చేస్తుంటే ఆ చెడు పని చేయని వాళ్ళు, గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4 సిగరెట్ తాగుతుంటే ఇంకొకరు ఎవరో సిగరెట్ తాగని వాళ్ళు కూడా ఉంటే ఆ గ్రూప్ అంతా సిగరెట్ తాగుతుంది అంటారు, కానీ 4 తాగుతున్నారు, ఒకడు తాగుతలేడండి అని అనరు. ఖచ్చితంగా అనరు. సో ఇదేంటంటే, ఈ థింకింగ్ అన్నది ఏంటంటే ఆ గ్రూప్ మొత్తాన్ని యాజ్ ఎ ఎంటిటీ అక్కడ ఇంప్లికేట్ అవుతుంది. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళ, ఇప్పుడు ఆ గ్రూప్ సెట్ అయింది అంటే వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ ఆలోచన శైలి అంతా కలుస్తుంది కాబట్టే వాళ్ళు ఒక గ్రూప్ తయారయ్యారు. లేకపోతే ఒక క్లాస్లో, కాలేజ్లో ఉన్న పిల్లలు, లేకపోతే ఆఫీస్లో ఉన్న వాళ్ళు గ్రూప్స్ కింద తయారవుతారు. అవును. అందరూ ఒకే గ్రూప్లో ఎందుకు లేరండి? డిఫరెంట్ గ్రూప్స్లో ఎందుకు ఉన్నారు? గ్రూప్స్ అంటే ఏమీ లేదు, మన ఆలోచన శైలి ప్రకారం మనము అందులోకి అల్లుకుపోతాం. అవును. అదొక గ్రూప్, అదొక ఫ్రెండ్ గ్రూప్ కానీ, ఫ్యామిలీ గ్రూప్ కానీ, ఇంకేదో గ్రూప్ కానీ, ఏదో గ్రూప్ కానీ తయారవుతుంది. ఓకే, సో వి టీమ్ అప్ దేర్. ఓకే, ఇక్కడ నేను చెప్పదగ్గది ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుందండి. ఇండివిజువల్ థింకింగ్ ప్రాసెస్, మనకి ఇండివిజువల్గా ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. గ్రూప్లో మనుషులు థింక్ చేసింది మనం తీసుకునేది ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ని రకాల ఫీడ్బ్యాక్స్ మన మైండ్లోకి వెళ్తున్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒకే టాపిక్కి ఒకే సొల్యూషన్ ఉందంటే దీనికి ఇదని చెప్పి దానికి అమర్చి పెట్టేస్తాం. ఇప్పుడు పజిల్ గేమ్ ఉంటుంది, ఇక్కడ యాపిల్కి ఇక్కడ యాపిల్ ఉందంటే ఎక్కడుందని చెప్పి ఆలోచించి దీన్ని తీసి దీనికి పెట్టి పెట్టేస్తాం. యాపిల్లో 4 రకాలు 4 కలర్లు ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి పెట్టాలంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అవును, ఇక్కడ అదే జరుగుతుందండి. ఓకే, ఒక ప్రాబ్లమ్కి ఇన్ని ఇన్పుట్స్, ఫ్యామిలీ ఇన్పుట్, ఫ్రెండ్ ఇన్పుట్, పర్సనల్ ఇన్పుట్, సొసైటల్ ఇన్పుట్, ఎన్వైరన్మెంటల్ ఇన్పుట్, ఇవన్నీ ఇన్పుట్స్ ఒక టాపిక్కి మనం క్లబ్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఓవర్ థింకింగ్ చేస్తున్నాం. ఇక్కడ పాజిటివ్ ఓవర్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ ఓవర్ థింకింగ్ ఉంటుందండి. ఇందులో పాజిటివ్ ఏంటి? థింక్ చేసాం, ఇవన్నీ చూసుకున్నాం, ద బెస్ట్ థింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికి కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్నాం, పక్కన పెట్టేసాం, సొల్యూషన్ వచ్చేసింది, జస్ట్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. కొందరు అలా చేయరు. యాక్చువల్లీ 80% అలా చేయరు. ఇంకా 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 నిద్రపోకుండా, తిండి తినకుండా, ఫ్యామిలీతో మాట్లాడకుండా ఆలోచించి 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 అదొక ఒబ్సెషన్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. ఒబ్సెషన్ అంటే ఏంటి? ఇంకా ఆ పని తప్ప, దాని గురించి ఆలోచించడం తప్ప ఇంకా నాకు ఇంకేం పని లేదన్నట్టు
అదే పనిగా దాని మీదే ఉంటారు. అవును, దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. కామన్గా చేసే థింకింగ్ వల్ల ప్రాబ్లం రాదండి, అది కావాలి. ఆ మాత్రం బుర్రవాడపోతే ఎందుకండి మనకున్న తెలివి, అంతే కదా. సో ఓవర్గా మనం ఏదైతే నెగిటివ్గా ఓవర్గా థింక్ చేస్తామో, సొల్యూషన్ కన్నది రాకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని మనకి ఉన్నదాంతా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు ఆకాశం కావాలి, తారలు కావాలి, మీటియోస్ కావాలి, మాస్ కావాలి, జూపిటర్ కావాలి, ఎక్కడ ఎండ్ అప్ అవ్వం. అంత ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుంది, చాలా డిఫికల్టీస్, సైకలాజికల్ ఇష్యూస్, ఆబ్సెషన్, ఆబ్సెసివ్, ఓసిడి అని చెప్పి ఇవన్నిటిలో కూడా జారుకునే ఆస్కారం ఉంటుందండి. ఫోబియాస్ డెవలప్ అవుతాయి దీనివల్ల. చాలా 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 నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి ఓవర్ థింకింగ్ వల్ల. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక టాపిక్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక సొల్యూషన్ కావాలి, ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి ఒక సొల్యూషన్ కావాలి. దానికి మనం ఏం చేయాలి, సో అండ్ సో దానికి ఇవి 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 ఆస్పెక్ట్స్, పాసిబిలిటీస్ నోట్ చేసుకోవడంలో తప్పలేదండి. జస్ట్ పెన్ ఇట్ డౌన్, నోట్ చేసుకోండి, అందులో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నోట్ చేయమంటే పేపర్ పెన్ తీసుకుని రాసుకోమనే రాసుకోవాల్సిన అవసరమే లేదు. మనం మైండ్లో చేసుకోలేనప్పుడు రాసుకున్నా తప్పు లేదు. ఓకే, రాసుకుని సెలెక్ట్ చేసుకుని ఒక సొల్యూషన్కి వచ్చేయండి. ఒక్కసారి దానికి సొల్యూషన్కి వచ్చేసినాక దాని గురించి ప్లీజ్ ఆలోచించకండి. ఓకే, ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే దానికి సొల్యూషన్ రాదు, యాడప్ అయిపోయి ప్రాబ్లం డెవలప్ అవుతుంది తప్ప సొల్యూషన్ రాదు. సో అందుకని ఏంటంటే, థింకింగ్ ఓవర్ థింకింగ్ అన్నది ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంచుకుని అది పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం కానీ, ఒక టాపిక్కి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ సొల్యూషన్ తెచ్చుకోలేమన్నది ఏది లేదండి. ప్రతి మనిషి ప్రతి ప్రాబ్లంకి ప్రతి సిచ్యువేషన్కి సొల్యూషన్ ఇండివిజువల్గా తెచ్చుకోగలడు, ఇండివిజువల్గా తీసుకోగలడు, ఇండివిజువల్గా ఆలోచించగలడు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. తను చెయ్యాలనుకుంటే ఎస్ దే కెన్ డూ ఇట్. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. నైస్ మేడం. అంటే ఓవర్ థింకింగ్ అనేది ఎలా వెళ్ళిపోతుందంటే, నాకు తెలిసిన కొంతవరకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే డబ్బు సమస్య కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, అరే నేను ఈ వర్క్ చేస్తున్నా దీనివల్ల నాకు రావట్లేదు, ఇంకొకటి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏం చేయాలో తెలియకుండా నిజంగా అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక రకంగా బ్రెయిన్లో పెట్టుకొని ఈ థింకింగ్ ఎక్కువ చేసుకొని కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్ ఇది ఇచ్చారండి మీరు లీడ్. ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల ఓవర్ థింకింగ్ ఎస్ వస్తుంది. ఇది ఎందుకని పైలప్ అవుతుంది, ఎందుకని సొల్యూషన్ దొరకట్లేదు. ఇప్పుడు చూడండి, ఫైవ్ ఫింగర్స్ డిఫరెంట్ ఉంటాయి. అవును, ఫైవ్ డిఫరెంట్ పీపుల్ది మెంటాలిటీ డిఫరెంట్, కేపబిలిటీస్ డిఫరెంట్. ఇప్పుడు నా కేపబిలిటీ ఏంటన్నది దానికి అనుగుణంగా నేను చేసుకుని వెళ్తే నాకు సక్సెస్ అన్నది దొరుకుతుంది. నేను పక్కనవాడు చేసుకుంటున్నాడు కదా అని చెప్పి నేను ఆ విధంగా వెళ్ళాలని అనుకుని నేను ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాను అనుకోండి, అది నా కెపాసిటీ కాదు. దానికన్నా ఎక్కువ ఉందేమో, లేకపోతే దానికన్నా తక్కువ ఉందేమో, నేను ఎందుకన్నా ఆ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను, అది పట్టుకోలేనప్పుడు నాకేమవుతుంది, ఓవర్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అమ్మో నాకు అది రావట్లేదు, రావట్లేదు, ఎందుకు రావట్లేదు, నేను ఎక్కడ చేయలేకపోతున్నాను, నాకు ఇది ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు 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 ఎందుకు, అసలు దానికి సొల్యూషన్ రాదు. అవును, ఈ ఎందుకు సొల్యూషన్ మీ దగ్గరే ఉంది. నేనేంటి నాకు తెలుసు, నా కెపాసిటీ ఏంటి నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలను నాకు తెలుసు. అవును, అది కరెక్ట్గా అనలైజ్ చేసుకుని మనం ముందుకెళ్తే ఏ ఇష్యూస్ రావండి. చాలా బాగా చెప్పారు మేడం. చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉండి బయటికి చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉంటాయి మేడం. దానివల్ల చాలా ప్రెజర్ అనేది తీసుకుంటూ మైండ్కి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు అంటే ఇంకొంతమంది వదులుకోలేక చావలేక బతకలేక ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నారు మేడం. ఇటువంటి వాళ్ళు బయటికి చెప్పుకున్నాం అనుకోండి, నా గురించి ఎవరు ఎక్కడ బ్యాడ్గా అనుకుంటారో, నా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో, బయట వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఎవరి దగ్గర కన్సల్ట్ అవ్వరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు కానీ ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే బయట తెలిసిపోద్దేమో అనే భయంతో ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ సెషన్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు మేడం? ష్యూర్ అండి, ఇది మెరైటల్ కౌన్సిలింగ్ అని చెప్పి మనం కండక్ట్ చేస్తామండి. మెరైటల్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఇద్దరి తరఫు నుండి ప్రాబ్లం ఏంటి అన్నది ఇండివిజువల్గా తెలుసుకుని దానికో సొల్యూషన్ ఎలా తీసుకురావాలన్నది చేసేదే, వాళ్ళకి హెల్ప్ చేసేదే మెరైటల్ కౌన్సిలింగ్. ఇక్కడ ఏది మ్యాజిక్ చేయమండి. ఓకే, కమ్యూనికేట్ చేసి వాళ్ళతో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ఎలా సక్రమంగా నడుచుకుంటే ఆ కాపురం అన్నది నిలుస్తుంది, ఆ మ్యారేజ్ అన్నది సక్సెస్ అవుతుంది అన్నది మనం పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా గైడ్ చేస్తామండి. ఇక్కడ మన కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది,
మీ విషయం ఇంకెవరికైనా చెప్పడం జరుగుతుందా? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాల్ చేసి ఏం జరుగుతుందని అడిగితే చెప్పడం జరుగుతుందా అంటే జరగదండి. ఎందుకంటే యాజ్ అ ప్రొఫెషనల్ డీల్ చేస్తుంది మీతో. సో సొల్యూషన్, ప్రాబ్లం ఏదున్నా దానికి సొల్యూషన్ ఏదన్నా మీతో డిస్కషన్ జరుగుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్. ఓకే, దానికి మీకు సపోర్ట్ కావాలంటే ఇక్కడ కింద నంబర్ ఉంది, మా ఎగ్జిక్యూటివ్ మీకు అటెండ్ అవుతారు, అవైలబుల్ స్లాట్స్ చెప్తారు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అండి. మేడం, ఎప్పుడన్నా కొంతమంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెసే కాకుండా ఎప్పుడన్నా ఆఫ్లైన్లో కూడా మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవచ్చా అని చెప్పి, మంత్లీ ఒక రోజు అయినా, సో దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఉన్న కమిట్మెంట్స్కి యాజ్ ఆఫ్ నో ఆన్లైన్ సెషన్సే కండక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఆఫ్లైన్ మీ రిక్వెస్ట్ ప్రకారం ఆలోచించి ఐ లెట్ యూ నో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్. చూసారు కదండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.